ఇంకా సదుపాయాలు కల్పించాలి. మీకు ఎటువంటి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా రానున్న 3-4 మంత్స్ లోనే పూర్తి అయ్యేటట్టు చేద్దాం. అప్పుడు ఇలా పెద్ద మీటింగ్ కాకుండా ప్రతి క్లాస్ రూమ్ లో పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. మీ అందరికీ ఇప్పటికే తెలుసు, భారతదేశంలో మన దేశంలో మొట్టమొదటిసారి మీరు చదువుకుంటున్నందుకు మీకు గిఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి 15,000 ఇవ్వబోతున్నారు వచ్చే జనవరి నుంచి. దయచేసి అది సక్రమంగా వినియోగించి మీ పేరెంట్స్ తో మాట్లాడి మదర్ ఫాదర్ తో జాగ్రత్తగా దాన్ని వాడుకోండి. రాబోయే మరి సంవత్సరాల్లో ఇంకా మెరుగైన చదువు చదవాలా. ఈ 10th నుంచి ఎక్కువగా 10 GPA తెచ్చుకునేటట్టు యావత్ రాష్ట్రంలో అందరూ కూడా మన మున్సిపల్ హై స్కూల్ వైపు చూసేటట్టు చేద్దాం. మీకు ఎటువంటి అవసరం ఉన్నా ఎప్పుడైనా సరే మీ ఇంటి వెనకాలే నేను ఉండేది, ఇక ఆ స్కూల్ వెనకాలే కదా ఉండేది. ఎప్పుడైనా రండి, మీకు ఏ అవసరం ఉన్నా ఏ చిన్న సమస్య వచ్చినా రండి, వీలైనంత వరకు పరిష్కారం చేయడానికి మేమందరం ప్రయత్నం చేద్దాం. ఒక మంచి వాతావరణంలో మీరు చదువుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడబెట్టుకునే మెమరీస్ జీవితాంతం ఉంటాయి. స్కూల్ లైఫ్ అంత బ్రహ్మాండం ఏదీ ఉండదు. స్కూల్లో చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడైపోతుందా, పెద్దవాళ్ళం ఎప్పుడైపోతావా, చదువులు ఎప్పుడైపోతాయా అనుకుంటాం. పెద్దోళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది అసలు అన్నింటిలోకి లైఫ్లో బెస్ట్ టైం ఏంటంటే ఈ స్కూల్ లైఫ్. బాగా ఎంజాయ్ చేయండి, మీ అధ్యాపకులు గౌరవించండి, వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి జీవితం ఎలా మలుచుకోవాలని నేర్చుకోండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుళాయి వచ్చేటట్టు చేస్తాం ప్రతి ఇంట్లో కూడా, డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టం చేసి, అలాగే ట్రాఫిక్ సమస్య ప్రధాన రహదారి. ఈరోజు మీరు పెద్దవాళ్ళు పోయి నడవాలంటే కూడా నడవలేని పరిస్థితి రోడ్డు మీద. ఏ వెహికల్ తగిలిద్దో, ఎవడు నడతాడో, అసలు అక్కడ నడవడానికి చోటు కూడా లేదు. మీరే చూస్తారు ఒక్క సంవత్సరంలో ప్రధాన రహదారిని అంతా కూడా విస్తరించి చేసి బైపాస్ రోడ్డు పూర్తి చేసి మీ అందరికి కూడా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది అందరం హాయిగా ఇక్కడ ఉండేటట్టు చేస్తాం. తప్పకుండా డోర్ టు డోర్ సర్వే చేయించి సొంత ఇళ్లు లేని వాళ్ళకి, ఎవరికైతే నిజమైన అర్హులు ఉంటారో, ఏదో మా పార్టీలో పనిచేసిన వాళ్ళు చెంచగాళ్లే కాదు, నిజమైన అర్హులు, మీలో ఎవరైతే నిజంగా ఇల్లు లేదో వాళ్ళకి పట్టాతో సహా అపార్ట్మెంట్ రూపేణ అపార్ట్మెంట్ కట్టి నీళ్లు కరెంటు డ్రైనేజు మీరు గృహప్రవేశం చేసే రోజుకి ఆ ఇంట్లో పోయి నివసించేటట్టు చేస్తాం. కొంచెం ఓపిక పట్టండి, ఒక 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలన్నీ కూడా, నేను చెప్పిన పథకాలన్నీ కూడా కార్యరూపం దాల్చడం జరిగింది. దురదృష్టం ఈ రోజున మన మధ్య నేడు ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున చిన్న కార్యక్రమం సోదరులు శ్రీనివాసరావు గారు చేశారు, చాలా సంతోషం. ఆయన అడుగుజాడుల్లో నడుస్తూ మీకు సేవ చేసుకుంటూ, ఏదో ఎమ్మెల్యేలంటే స్వైర విహారం చేయడానికి, ప్రజల మీద జులుం చెలాయించడానికి కాదు, మీకు సేవ చేసుకుంటూ 4 మంచి పనులు చేసుకుంటూ పేరు సంపాదించుకోవడానికి అనేదే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించింది, అదే బాటలో పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ రాజశేఖర రెడ్డి గారు. జోహార్ జోహార్ జోహార్.